హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకీస్ హోమ్ కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావించే చెట్టు ఉసిరి చెట్టు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తాము ఉసిరికాయల మీద దీపారాధన చేస్తాము అలాగే ఉసిరికాయ చెట్టును పెట్టుకొని వనభోజనాలు చేస్తాము అలా కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈరోజు వీడియోలో ఉసిరి దీపారాధన ఎలా చేయాలి ఉసిరి దీపారాధన చేయడానికి ఎటువంటి ఒత్తులను ఉపయోగించాలి ఆ ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి పూజ తర్వాత ఉసిరికాయలు ఏం చేయాలి వీటన్నిటి గురించి పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే ఉసిరికాయ మీద కుంభ ఒత్తులు కానీ పంచేంద్రయం ఒత్తిని కానీ పెట్టి వెలిగిస్తాము కుంభవత్తులు ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూపిస్తాను పత్తిలో నుండి గింజలు తీసివేసి ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా చేసుకొని మొగ్గలు చేసుకోవాలి అయితే ఇవి కొంచెం మందం కాకుండా పలుచుగా చేసుకోవాలి ఎందుకంటే ఇవి మూడు కలిపి ఒక ఒత్తిని చేసుకోవాలి ఇలా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని పైన వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా కొంచెం పత్తిని పెట్టుకొని నలుచుకోండి దీన్ని కుంభ ఒత్తి అంటారు ఇలా తయారు చేసుకున్న ఒత్తిని మనం పిండి ప్రమిదలో కానీ ఉసిరికాయ మీద కానీ పెట్టుకొని వెలిగించుకోవచ్చు అలాగే ఉసిరికాయ మీద పంచేంద్రియం ఒత్తిని కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు ఆ ఒత్తిని తయారు చేసుకోవడానికి ముందుగా పత్తిలో నుండి దారం తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నలుపుకుంటూ లాగుతూ ఉంటే దారం వస్తుంది ఇది సాధ్యమైనంత పలుచుగా చేసుకోవాలి అలాగే మనం వెలిగించుకోవాలి అనుకున్న రోజు కాకుండా ముందు రోజే ఇలాంటివి చేసుకుని ఉంచుకుంటే వెలిగించుకునేటప్పుడు చాలా తేలికగా ఉంటుంది ఇలా కొంత దారాన్ని తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తెంపుకోవాలి ఒక్కొక్క ముక్క ఒక ఒత్తిగా భావించాలి చిన్న చిన్నవి ఐదు ఒత్తులు ఉండేటట్లుగా ఐదు సార్లు కట్ చేసుకోవాలి ఒకవేళ ఒకేసారి చాలా ఒత్తులు చేసుకోవాలి అనుకుంటే పత్తిలోంచి దారం తీసిన తర్వాత ఆ దారం మొత్తాన్ని ఒక స్లేటు కానీ ఎగ్జామ్ ప్యాడ్కి కానీ చుట్టుకొని ఐదు వరుసలు చుట్టుకొని ఒకేసారి కట్ చేసుకుంటూ రావచ్చు చిన్న చిన్న ఒత్తులుగా ఐదు ఒత్తులు ఐదు ఒత్తులు ఐదు సార్లు కట్ చేసుకోవాలి ఈ పంచేంద్ర ఒత్తిని పిండి దీపాల్లో వెలిగించుకోవచ్చు అలాగే ఉసిరికాయల మీద కామాక్షి దీపంలో కూడా వెలిగించుకోవచ్చు ఇవి సాధ్యమైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ఉసిరికాయ మీద పెట్టినప్పుడు చక్కగా నిల్చుంటుంది ఇలా ఐదైదు ఒత్తులు ఐదు సార్లు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కట్టని మొగ్గలాగా చేసుకోవాలి అంటే ఐదు ఒత్తులు కలిపి ఒక మొగ్గలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైకి ఫోల్డ్ చేసి నలుచుకుంటూ ఉండాలి ఇలా ఐదు మొగ్గల్ని తయారు చేసుకోవాలి ఇలా ఐదు మొగ్గలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొగ్గలన్నీ కలిపి పట్టుకొని ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి ఈ ఒత్తులు చేయడం చాలా టైం పడుతూ ఉంటుంది కాబట్టి మనం ముందు రోజుల్లోనే ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తయారు చేసుకొని నువ్వు నూనెలో వేసుకుని ఉంచుకుంటే మనం వెలిగించుకునేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది ఇలా ఒక ఒత్తిలాగా చేసుకొని పైన నలుపుకుంటే వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న ఒత్తుల్ని మనం ఆవు నెయ్యిలో నానబెట్టి కానీ నువ్వుల నూనెలో తడుపుకొని కానీ ఉసిరికాయ మీద కానీ పిండి దీపాల్లో కానీ వెలిగించాలి వీటిని నేను నువ్వుల నూనెలో తడుపుతున్నాను నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాను మీకు చూపించడం కోసం ఇప్పుడు ఇంకొకటి చేసి చూపించాను ఒత్తులు నువ్వుల నూనెలో నానపెట్టుకుంటే చాలాసేపు వెలుగుతాయి ఇప్పుడు ఉసిరికాయ దీపారాధన ఎలా చేయాలి అనేది చూద్దాము ఉసిరికాయ దీపారాధన చేయాలి అంటే ఉసిరికాయలకి మచ్చలు కానీ దెబ్బలు కానీ లేకుండా నీట్గా ఉన్న చూసి తీసుకోవాలి అలాగే చెట్టు నుండి కోసిన భాగం ఉంటుంది కదా ఆ భాగం వైపు కొంచెం కట్ చేసుకోవాలి మా నానమ్మ అయితే ఇలా స్పూన్తో కట్ చేసుకోవాలి చాకు పెట్టకూడదు అని చెప్పేవారు మేము కూడా ఇలా కొనభాగాన్ని స్పూన్తోనే తీస్తాము అలాగే గుడికి తీసుకువెళ్ళాలి అంటే కూడా ఇంట్లోనే ఇలా తీసిపెట్టుకొని తీసుకువెళ్ళచ్చు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపారాధన ఎంతో పవిత్రమైనది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి మనం ఎక్కడ వీలుంటే అక్కడ చేయవచ్చు అంటే తులసి కోట ముందు కానీ బావి దగ్గర కానీ దేవుడి మందిరంలో కానీ అలాగే గుడికి వెళ్ళి అక్కడ కూడా ఉసిరికాయ దీపారాధన చేయవచ్చు మన వీలును బట్టి ఎక్కడ చేసినా సరే ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి దేవుడి మందిరంలో అయితే ఇలా ప్లేట్ పెట్టుకొని కానీ లేదంటే తమలపాకు మీదైనా వెలిగించవచ్చు తులసి కోట ముందు కానీ అలాగే బావి దగ్గర కానీ వెలిగించాలి అనుకుంటే చక్కగా ఇలా పసుపుతో అలికి బియ్య పిండితో అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి అయితే ఎన్ని ఉసిరికాయలు వెలిగించాలంటే అన్ని ముగ్గులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకే ముగ్గు మీద మనం ఎన్ని వెలిగించాలి అనుకుంటే అన్ని ఉసిరికాయలు పెట్టుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఉసిరికాయ దీపారాధన చాలా మంచిది కానీ ఒకవేళ రోజు కుదరకపోతే కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజు కార్తీక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి ఆ ముఖ్యమైన రోజుల్లో వెలిగించుకున్నా సరే చాలా మంచిది మేమైతే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద వెలిగిస్తాము అంటే ఒక్కొక్కరం ఒక్కొక్కటి వెలిగిస్తాము అలాగే ఉసిరికాయ దీపారాధన కూడా ఒక్కొక్క ఉసిరికాయ ఒక్కొక్కరి పేరు మీద వెలిగిస్తాము మనం కార్తీక మాసంలో ఒకే రోజు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకుంటాము కానీ ప్రతిరోజు కూడా ఉసిరికాయ దీపారాధన చాలా మంచిది దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఈ ఉసిరి చెట్టు అని చెప్తారు అంతేకాదు సకల మానవాళిని రక్షిస్తుందని కూడా చెప్తారు అలాగే ఉసిరి చెట్టు ఉసిరికాయల వలన ఎన్నో ఔషధ గుణాలు మన బాడీకి అందుతాయి అంటే ఆరోగ్య దృష్ట్యా కూడా ఉసిరి చెట్టు ఎంతో మేలు చేస్తుందనమాట ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారని చెప్తారు అందుకే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తారు ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే కొమ్మనైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు ఇలా అష్టదల పద్మం ముగ్గు మీద పసుపు కుంకుమ సమర్పించి ఆ తర్వాత ఉసిరికాయ దీపాలు వెలిగించడానికి రెండు తమలపాకులు పెట్టుకోవాలి అంటే మనం ఎన్ని వెలిగించాలి అనుకుంటే అన్ని తమలపాకులు పెట్టుకోవాలి నేను ఈ మధ్య ఉసిరి దీపాలను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఈ ప్రమిద తెప్పించుకున్నాను నేను రెండు ఉసిరికాయలు పెట్టేటట్లుగా తెప్పించుకున్నాను కానీ దీనిలో చాలా పెద్దవి కూడా ఉంటాయి చాలా ఉసిరికాయలు పట్టేటట్లుగా ఉంటాయి ఇది లేకపోతే ఒక ఆకు వేసి కానీ లేదంటే పిండి ప్రమిత చేసి కూడా పెట్టుకోవచ్చు దానిలో ఉసిరికాయ పెట్టుకోవచ్చు ఉసిరికాయ కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి ఉసిరికాయ దీపారాధన చేయటం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని అలాగే ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు ఉసిరికాయ ఔషధపరంగా కూడా మానవ శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది అని చెప్తారు కొంతమంది ఉసిరికాయని తమలపాకులో బియ్యం పోసి ఆ బియ్యం మీద పెట్టి కూడా వెలిగిస్తారు అలా కూడా వెలిగించవచ్చు ప్రాంతాన్ని బట్టి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కానీ మనం ఏం చేసినా ఎలా చేసినా సరే మనస్ఫూర్తిగా దీపారాధన చేయటం కావాలి ఇక్కడ నేను ఒక దాని మీద కుంభ ఒక దాని మీద పంచేంద్రియం ఒత్తి పెడుతున్నాను మనం పైన కొంచెం కట్ చేసాం కాబట్టి ఒత్తి పెట్టుకున్నప్పుడు చక్కగా నిల్చుంటుంది ఇలా ఒత్తి పైన చక్కగా నలుపుకొని వెలిగించుకోవడానికి వీలుగా చేసుకోవాలి ఒకవేళ ఒత్తి మందంగా ఉంది అనుకుంటే కొంచెం కర్పూరం రాయండి త్వరగా వెలుగుతుంది హారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి మనం ఎప్పుడు దీపారాధన చేసినా సరే దీపారాధన చేయగానే దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి అలాగే కార్తీక మాసంలో దీపదానం చేస్తాము దీపదానం చేయాలి అంటే వెండి ప్రమిదలో బంగారుపు వేసి వెలిగించి ఇవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా వెండి ప్రమిద పెట్టి దీపారాధన చేసి దీపదానం చేయడం అనేది చాలా కష్టం కాబట్టి వారు చక్కగా ఉసిరికాయ మీద దీపం వెలిగించి అలా దీపదానం చేస్తాము నేను ఇప్పుడు ఉసిరికాయ దీపారాధన ఒకటే చూపించాను కాబట్టి పూజ ఏమీ చూపించలేదు అయితే ఇవి కొండెక్కిన తర్వాత ఏమి చేయాలో కూడా చూపిస్తాను ఉసిరికాయలో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది అలాగే ఇవి దీపారాధన చేసినాయి కాబట్టి దేవుడు ప్రసాదంగా భావించాలి మీకు యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే వాటర్లో కలిపేస్తామనుకుంటే వాటర్లో కలిపేయచ్చు అంటే పారే నీటిలో కలిపేయచ్చు మీరు తిరిగి ఉపయోగించుకోవాలి అనుకుంటే మాత్రం చక్కగా కడిగేసి ఇంట్లో ఉసిరికాయలు తెచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అయితే ఒకటి రెండు ఉసిరికాయలు ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద ప్రాసెస్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాం కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న ప్రాసెస్ చూపిస్తున్నాను ఉసిరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి కొంతమందికి జర్నీస్ చేస్తుంటే వామ్థింగ్స్ వస్తూ ఉంటాయి సో ఉసిరికాయల సీజన్లో అయితే చక్కగా ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకొని తీసుకొని వెళ్తే అసలు వామ్థింగ్స్ అవ్వకుండా కాపాడుతుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ పోసుకొని ఈ ముక్కల్లో కొంచెం జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఈ బాక్స్ని బయట ఉంచుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావలసినప్పుడల్లా తింటూ ఉండొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది సి విటమిన్ వస్తుంది ఇలా జీలకర్ర పొడి ఉప్పు కలిపి వీటిని బాగా ఎండబెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా జర్నీస్లో వామ్థింగ్స్ వస్తాయి అనుకుంటే వాటిని యూస్ చేసుకోవచ్చు వీటినైతే చక్కగా ఇంట్లో అందరూ కూడా దేవుడు ప్రసాదంగా అందరూ స్వీకరించవచ్చు ఇలాగే కాకుండా మీకు ఎలా తినాలనిపిస్తే అలా యూజ్ చేసుకొని తినచ్చు పిండి దీపాలు కూడా తినాలి అనుకుంటే తినచ్చండి ఒకవేళ తినలేము అనుకునేవారు ఏదైనా చెట్టు మొదట్లో వేయటం ఆవుకు తినిపించడం లాంటివి చేయొచ్చు ఈ విధంగా కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన చేయటం వలన ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన ఎలా చేయాలి అని పూర్తి వివరాల గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు